రాజేష్ గారు ఏం సొగ్గడా ఏ తగ డిస్కస్ చేస్తున్నారు ఏమను సార్ మామూలే సింగల్ టీ సార్ ఏంటి విషయాలు ఏమిటో మొన్న అమెరికా సంబంధం ఒకటి వచ్చింది ఏంటి సార్ అమెరికన్స్ ఇండియన్ సంబంధం చూస్తుంటే మీకు అమెరికా సంబంధమా ఇంతకీ ఏమన్నారు అది అమెరికాలో ఉన్న పల్లెటూరులో పుట్టిందా అది అమెరికాలో ఉన్న సిటీలో పుట్టిందా దానికి నాలాగే ఉన్న ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా అని ఆలోచిస్తున్నా కహో నా ప్యార్ హే అన్నా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు ఇదో పది పదే గిట్టుబాటు కాదన్నా నువ్వేం పెట్టుబడి పెట్టినవా మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే పెద్ద పెట్టుబడి అన్నా ఈ రోజు చాలా స్పెషల్ ఖర్చు ఉంది టీ వంద అవునన్నా మార్నింగ్ షో మెగాస్టార్ సినిమాకి వెళ్ళాలి మధ్యాహ్నం మధ్యాహ్నాలో మటన్ బిర్యానీ తినాలి చార్మినార్ దగ్గరికి వెళ్ళి మిఠా పాన్ తినాలి టీ వంద థ్యాంక్స్ మళ్ళీ వస్తా ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటండి అర్థం కావడం లేదు రక్త సంబంధమా పవిత్ర బంధమా చిత్ర బంధమా నహి 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 పెళ్లి కళ వచ్చేసిందే బాలా పార్టీ పల్లకి వీడి పాట వింటే గుర్తొచ్చింది మీ రెండో భార్యని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాన్నారు చెప్పండి సార్ ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది చెప్పండి సార్ చెప్తా ఫస్ట్ పల్లెటూరు అమ్మాయి బెల్లం ముక్క దెబ్బ తిన్నాక ఈసారి సిటీకి షిఫ్ట్ అయ్యాను సిటీ అమ్మాయి చేసుకున్నాను ఇద్దరం ఒక సంవత్సరం చిలకా గోరింకల్లా కాపురం చేశాం నా కాయ కష్టం ఫలించి ఆ అమ్మాయి కడుపు వచ్చింది పుట్టికి పుట్టింటికి వెళ్ళింది మగపిల్లాడు పుట్టాడని కబురు వచ్చింది అబ్బాయిని చూసుకోవడానికి అత్తింటికి వెళ్ళా అప్పుడు తెలిసింది ఈ కళ్ళు మాత్రం సేమ్ నా కళ్ళే ఏం కాదు నీవి ఏడు కళ్ళలా చిన్నగా ఉంటాయి బాబు కళ్ళు చూడండి విశాలంగా అంతా నా పోలికే ఏ మాట కాబట్టి చెప్పాలి వీడి ముక్కు మాత్రం కోటేర్లా సేమ్ నా ముక్కే ఏం కాదు మీది దొబ్బ ముక్కు బాబు ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా నాలాగే ఉంది ఓకే ఓకే ఈ మూతి మాత్రం సేమ్ నా మూతే మీది పెడతా నోరు బాబు నోరు సున్నాలా అందంగా నాలాగే ఉంది అవి నావే ఆ చీక్స్ అవి కూడా నావే నేను మొత్తం నీ పోలికేనా నా పోలికేం లేదా అవును మొత్తం నా పోలిక ఉంది కాబట్టి నా పోలికని చెప్తున్నాను ఇదిగా ఒకటి చూపిస్తా అది మాత్రం నా పోలిక కాదని నాకు వీల్లేదు అసలు నీ పోలిక కాదు మరిద్దరిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు నా పోలిక అదేమో గానండి ఆ పక్కనున్న పుట్టు మట్టు మాత్రం అచ్చమ్మ బావ పోలికే అదే జరిగింది అప్పటి నుంచి పుట్టు మచ్చ కనబడించాలి నాకు ఒళ్ళు మండిపోద్ది రేయ్ సారీ చల్లగా ఏదైనా జల్దీ లేవు అలాగే సార్ హాయ్ విజయ్ అదేంట్రా ఇలా అయిపోయాడు ఏమోరా ఎప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండేవాడు మొన్న ఈ మధ్యనే మ్యారేజ్ కూడా అయింది ఆరు నాట అయిపోయి కాకపోతే నీ వరుసగారు నేను నా ముక్కు పిల్లలు వదిలేసినట్టే ఈడి పిల్లలు ఈయన వదిలేసి విడాకులు కావాలని నోటీసు పంపించిందట విడాకుల విడాకులు ఎందుకు మన దగ్గర విషయం అట ఏవో కారణాలు చెప్పి మూడు నెలల నుంచి అందుకనే ఏవో కారణాలు చెప్పి విడాకులు కావాలని నోటీసు మరి అందుకే చెప్పేది పెళ్లికి ముందు అనుభవం ఉండాలరా ఉండాలరా అంటే ఎందుకు అన్నారు ఇందుకే అర్థమైందా అయితే ఏమంటావరా నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటావా అది కాదురా పది రూపాయలు పెట్టుకున్న పెన్నని రాస్తుందా రాయదని పదిసారి టెస్ట్ చేస్తాం అలాంటిది పది కాలాల పాటు హ్యాపీగా ఉన్న లైఫ్ కోసం ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తప్పేంట్రా ఇప్పుడు సిగ్గుపడతారు తర్వాత విజయగాళ్ళగా మీదిన పడతారు అంతెందుకురా మీ మరదలో చెంతకాలమైంది ఒక్కసారి నాకు ఇస్ చేస్తావా